చికిత్సలకు పీచుతో ఆరోగ్య స్థితి పద్ధతిలో తీసుకురావడం. బకాయిలే 680 కోట్ల రూపాయలు ఉంటే ఆరోగ్య శ్రీ ఎప్పుడైనా జరుగుతూ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈరోజు పోస్ట్ కోవిడ్ కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిగణించుకుంటుంది. ఇంతవరకు ఆరోగ్యశ్రీలో చూసుకుంటే సార్ మొత్తం జిల్లాలో 136 కోట్లు ఖర్చు పెట్టాం సార్ జూన్ 2019 నుంచి ఇప్పటి వరకు 136 క్రోర్స్ దీంట్లో ఖర్చు పెట్టడం జరిగింది. నేను గర్భసంచిలో కొంచెం గడ్డు ఉంది అన్నారు సార్ అన్నాకు. నేను ప్రైవేట్ హాస్పిటల్కి రాయచోటి వెళ్ళిన అమీన్ హాస్పిటల్కి వాళ్ళు 40-50 వేలు అవుతుందని అన్నారు సార్. నేను అంత శక్తి లేక ట్యాబ్లెట్లు తీసుకొని వచ్చినా సార్ ఇంటికి. ఇంటికి వచ్చిన మళ్ళీ ఎక్కువ నొప్పి వచ్చింటే మళ్ళీ కడప ఈ హాస్పిటల్కి వచ్చినా సార్, ఈయన చంద్రశేఖర్ సార్ రెడ్డి సార్ ఆ హాస్పిటల్కి వచ్చినా ఆ సార్ మీకు ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు మనకు జగన్ సార్ పెట్టినారమ్మా వేపాలు దాటితే ఆరోగ్యశ్రీ కింద వస్తుంది మీకు ఆపరేషన్ చేస్తానమ్మా నేను అని చెప్పినారు సార్ ఆయన చంద్రశేఖర్ సారు. ఆయన సార్ బాగా చేసి పంపించినారు. ఈయన సార్ కూడా కలెక్టర్ సార్ ఆయనకు ఆపరేషన్ బాగా చేసినావా లేదా అని కూడా అడిగి సార్ని అడిగినారు సార్. ఫోన్ చేసి బాగుంది బాగా చేసినాను అన్నాడు. నీ దయవల్ల నాకు ఆరోగ్యం బాగుంది సార్. అట్లే ఒకసారి నాయన దయవల్ల కూడా మా ఆయనకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి సార్. అప్పుడు కూడా మాకు బీదాలం సార్ ఏం చేసుకోలేము. అందుకోసము తిరుపతి రష్ హాస్పిటల్లో ఆయన కూడా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్నాను సార్. పిల్లలు మీరు కూడా వ్యవసాయం చేసుకుంటాను సార్. మీ దయవల్ల మాకు చాలా బాగా జరుగుతాను సార్. మీరు